ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రంలో ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నటువంటి డ్రైవర్ సోదరులకి సోదరమణులకు కూడా ఎందుకంటే మహిళలు కూడా ఆటో కార్మికులు ఉన్నారు కాబట్టి అందరికీ పేరుపేరున శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ రకాల ఫెసిలిటీస్ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కల్పించారు ఇంకా మిగిలిపోయిన అటు కార్మిక వర్గాలుగా అదే విధంగా ఇటు పేద ప్రజలను గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క గమ్యానికి సురక్షితంగా చేర్చడంలో కృషి చేస్తున్నటువంటి డ్రైవర్లందరికీ పేరుపెన్న ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ సందర్భంగా ఆగస్టు 1 ఈ రోజు పండగ దినం బ్రహ్మాండంగా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ముఖ్యంగా అన్ని విధాల ఇవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఫెసిలిటీస్ తో పాటు ఇంకా మిగిలిపోయినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటి కల్పన కోసం అది ఇన్సూరెన్స్ కావచ్చు మరొకటి కావచ్చు వెల్ఫేర్ కావచ్చు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీ కావచ్చు కళ్యాణలక్ష్మి పథకం కావచ్చు దాంతో పాటుగా ప్రత్యేకంగా మీ ఆరోగ్యాలు ఎక్కడైనా దెబ్బతింటే అనారోగ్యం పాలైతే ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా ప్రత్యేకంగా మన నర్సంపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల కుటుంబాలకు పైసా మీద పడకుండా పూర్తిగా మీ కమిటీ ద్వారా టిఆర్ఎస్ కేవీ ద్వారా మీ యొక్క రాష్ట్ర నాయకత్వం భారతక గారు జిల్లా నాయకత్వం యువరాజ్ గారు ప్రత్యేకంగా మాకు రవీంద్రరెడ్డి గారు మీకు మీ పట్ల కూడా వారు మన పట్నపాట అధ్యక్షులు వెంకటనారాయణ గారు అదే విధంగా వెంకన్న గారు ప్రవీణ్ గారు శ్రీనివాస్ గారు మరి వారు ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తారు వారి ద్వారా మీరు తప్పక మీ ప్రతిపాదనలు మీ బిల్లులు పంపండి సంపూర్ణంగా మీకు చెక్కుల రూపంలో మరి వైద్య సహాయం కోసం కూడా అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతా ఉన్నది మీకు ఎక్కడైనా ఎమర్జెన్సీ వైద్య సహాయం కావాలన్నా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా మీకు లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా అడ్వాన్స్ కూడా వైద్య సహాయం కోసం కూడా ప్రత్యేకంగా టిఆర్ఎస్ కేవీలో కొనసాగుతున్నటువంటి మరి కార్మిక వర్గాలకు దాంతోపాటు ఇతర సంఘాల్లో కొనసాగుతున్నటువంటి కార్మిక వర్గాలకు తప్పకుండా కూడా నా వంతు సహకారాన్ని నేను అందిస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంగా మన నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి మీ దాంట్లో ఎవరైతే పేద వర్గాలు ఉంటారో మీ స్వగ్రామంలో గ్రామ సభలో సెలెక్ట్ అయి ఉంటారో ఆ సెలెక్ట్ అయినటువంటి అర్హుల జాబితాలో ఉన్నటువంటి వాళ్లకు తప్పక ఆటో కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.